హ్యాబిట్స్ మనం రోజు వింటున్నాం సైబర్ క్రైమ్ అని. సర్లే వింటున్నాం, ఏముంది సైబర్ క్రైమ్ అనుకుంటున్నాం, కానీ అది అది డే బై డే చాలా విస్తరిస్తుంది. అది చాప కింద నీరులాగా ఇంతవరకు అన్ఎడ్యుకేటర్స్ లేదంటే సీనియర్ సిటిజన్స్ని అనుకున్నాం, కాదు ఇప్పుడు ఏకంగా అడ్వకేట్స్ ప్రొఫెషనల్స్ని కూడా అది వదిలిపెట్టలేదు. సో దీనిపైన మనం చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఐ మీన్ ఒక అడ్వకేట్ మోసపోయిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే వాళ్ళు డిజైన్ చేసే యాప్స్ కానీ అంటే అంత పవర్ఫుల్గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అంటే ఎదుటి వ్యక్తిని అంటే ప్రొఫెషనల్స్ అయితే మోసపోయే అంత హైఫైగా డిజైన్ చేస్తున్నారు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక అడ్వకేట్కి తనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఫైనల్ ఏంటంటే, ఫైనల్ మీనింగ్ ఏంటంటే, ఒక 1 లాక్ రూపీస్ పెట్టి మీ సైకిల్ పర్చేస్ చేస్తే మేము దానికి మంచి రెంట్ పే చేస్తాం మీకు అని దాని సారాంశం. ఓకే సార్, తను నమ్మితే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎవరైతే మాట్లాడిన విధానం చాలా హైఫైగా ఉంది. సో తను ఒక ప్రొఫెషనల్ కనుక తను మాట్లాడే విధానం బట్టి తను నమ్మి వాళ్ళకి 1 లాక్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసేసింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మర్నాడు అంటే చేసిన తర్వాత 1 డే 2 డేస్ తర్వాత తన అకౌంట్కి 6500 సంథింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. కానీ తీరా చూస్తే తన అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్, అంటే తన బ్యాలెన్స్ క్రెడిట్ అవ్వలేదు. సో తను ఇదేంటి అని చెప్పి మళ్ళీ యాప్ ఓపెన్ చేసి ఇంకా యాప్ ఓపెన్ అవ్వట్లేదు, యాప్ ఓపెన్ అవ్వట్లేదు. సో తను మోసపోయిన గుర్తించి అప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేసింది. సో ఇలా జరుగుతున్నాయి. సో ఎనీవే బీ కేర్ఫుల్, ఎప్పుడు అంత తక్కువ అంచనా వేయకండి. ఇది ఒకటి. మరొకటి, ఈ మధ్యన బాబాలు ఎక్కువైపోయారు. జనరల్గా తరచుగా కొన్ని వాళ్ళు కొన్ని టీవీ ఛానల్స్లో కూడా యాడ్స్ వస్తున్నాయి. సో సరే, బాధలో ఉన్న వ్యక్తికి ఈ ఎక్కడి నుంచైనా పరిష్కారం లభిస్తుందేమో అని అనుకుంటారు. సో అలా అనుకొని తను జనరల్గా ఆ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు ఫస్ట్ మీకు శాంతి పూజలు చేస్తామని చెప్పి టోకన్ నార్మల్ అమౌంట్ 20,000, 10,000, 35,000 అట్లా 1 లక్ష రూపాయలు అట్లా తీరే తను ఒక 4 లక్ష రూపాయల వరకు తను పంపించిన తర్వాత తను మోసపోయిన గుర్తించి అప్పుడు తను పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. తీరా వాళ్ళు చెప్పేది హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు, కానీ తీరా అది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఢిల్లీలో అక్కడిక్కడ కుగ్రామంలో ఉన్నారండి. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. వీళ్ళంత మట్టుకు కూడా సైబర్ నేరగాళ్ళపై చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ మీన్ మెయిన్గా ఏమైనా మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం వీళ్ళంత వరకు చూసి స్పందించండి. థ్యాంక్ యూ. మీ విశ్వనాథ్.